గుడి స్థాపన 1994 డిసెంబర్ అయిందండి. ప్రత్యక్ష కార్యక్రమం వచ్చి అది కూడా డిసెంబర్ 26 రోజున అయింది. ఆ రోజు ఈ రోజు వరకు కూడా పబ్లిక్ సహకారంతో భక్తుల సహకారంతో ఈ వరకు తీసుకొచ్చాను. ఇంకా చాలా భక్తులు మా సహకారం, లైన్స్ క్లబ్ వాళ్ళు మాకు చాలా సహకారం చేశారు, రూమ్ కూడా మాకు సహకారం చేశారు. ఇంకా వేరే కుట్టు మిషన్ కూడా ఇచ్చారు, ఒక 12 కుట్టు మిషన్ ఇక్కడనే మెయింటైన్ చేస్తున్నాము. నియర్లీ ఒక 500 మందికి ఫ్రీ సర్వీస్ లేడీస్కి కుట్టు మిషన్ నేర్పించాము ఇక్కడ. ఇంకా యాక్టివిటీస్ కూడా అన్నదానం అవుతుంది, మెడికల్ క్యాంపులు అవుతాయి. ఇంకేమైనా సార్, మనకు బట్టల కార్యక్రమం, బట్టలు ఇచ్చే కార్యక్రమాలు కూడా మేము రూమ్ అరేంజ్ చేసాము. ఒక లైన్స్ క్లబ్ కూడా రూమ్ అరేంజ్ చేసాము ఇక్కడ మీటింగ్ పాయింట్కి. ఇక్కడ ఇంకా చాలా చాలా జరుగుతుంది, ఇక్కడ మీటింగ్ పాయింట్ అవుతుంది. ఇంకోటి అన్నదానం, వీక్లీ అన్నదానం అవుతుంది, ఎవ్రీ థర్స్డే అన్నదానం అవుతుంది. దానికి కూడా మన లైన్స్ క్లబ్ వాళ్ళు సహకారం చేస్తున్నారు. ప్రతి మంత్ కూడా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇంకోటి ఏమంటే, ప్రతి దసరా కానీ, నవరాత్రులు కానీ, శివరాత్రి కానీ, సీతారామ కళ్యాణం కానీ, ఏదైనా సరే మాకు క్లబ్ వాళ్ళు చాలా సహకారం చేస్తున్నారు. వాళ్ళ సహకారంతో కూడా ముందుకెళ్ళ ఇంకా ముందుకెళ్తున్నాము. ఇంకా కూడా ముందు కూడా మాకు కమ్యూనిటీ హాల్ కూడా మాట్లాడదలుచుకుంటున్నాము. లైన్స్ క్లబ్ నుంచి చిన్న కమ్యూనిటీ, ఒక 400 మెంబర్స్ వరకు ఉండే కెపాసిటీగా లైన్స్ క్లబ్ వాళ్ళు మాటిస్తున్నారు. దాన్ని బట్టి కూడా నేను ముందుకెళ్ళదలుచుకుని అందరు కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది.